బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి కుండపోత వానలకు తోడు ఎగువ నుంచి వస్తున్న వరద కారణంగా వాగులు చెరువులు పొంగి పొర్లుతున్నాయి భూపాలపల్లి పెద్దపల్లి ములుగు ఛత్తీస్గఢ్ సహా పలు మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి మరోవైపు కడేం వాగు నుంచి నీటిని వదలడంతో గోదావరి వరద ప్రవాహ ఉధృతి మరింత పెరిగింది ప్రాణహితలోనూ వరద పోటెత్తుతుంది ఎడతెగని వాన కారణంగా సింగరేణిలోని ఇరవై ఓపెన్ కాస్ట్ గనిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వర్షం దంచుకొడుతున్నది మూడు రోజుల క్రితం మొదలై వదలకుండా కుండపోత పోస్తున్నది కోనరావుపేట మండలం మామిడిపల్లిలో పాముగారి రమేష్ అనే వ్యక్తి పెంకుటిల్లు కూలిపోయింది మల్లాపూర్ మండల కేంద్రంలో దామర నరేష్ ఇల్లు కూలిపోగా తహసీల్దార్ వీర్సింగ్ పరిశీలించారు మంతని మున్సిపాలిటీ పరిధిలోని బోయినిపేటలో కుంటసమ్మక్క సందీప ఇల్లు కూలిపోయింది ఉమ్మడి అదిలాబాద్ జిల్లాను ముసురు వీడడం లేదు కుండపోత వానలతో ప్రాణహిత గోదావరి నదులకు వరద పోటెత్తున్నది ఓసీపీలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది చింతన మానేపల్లి మండలంలోని హిస్తుండ దిందా కేతిని వాగు ఉప్పొంగడంతో దిందా ప్రజలు మూడు రోజులుగా జల దిగ్బంధంలోనే ఉన్నారు కొండపల్లి గ్రామంలో గొల్లవాగుపై శిథిలావస్థలో ఉన్న లెవెల్ వంతెనలో కోడెపడి మృతి చెందింది సింగరేణి వ్యాప్తంగా పదకొండు ఏరియాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతుండటంతో సింగరేణిలోని ఇరవై ఓసీపీలో బొగ్గు ఉత్పత్తి ప్రైవేటు కాంట్రాక్టు సంస్థలకు అప్పగించిన మట్టి తవ్వకాలు రవాణా పూర్తిగా నిలిచిపోయాయి శ్రీరాంపూర్ ఏరియాలో ఐదు రోజుల్లో నాలుగు పాయింట్ ఐదు కోట్ల నష్టం వాటిల్లినట్టు అధికారులు తెలిపారు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించింది లో లెవెల్ పై నుంచి వరద నీరు పెద్ద ఎత్తున ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి గుర్మిళ్లపల్లి ఓడేడుతో పాటు బూర్నపల్లి కిష్టంపేట మధ్యమానేరు వరద ఉధృతికి తాత్కాలికంగా వేసిన మట్టి రోడ్డు కొట్టుకుపోయింది భూపాలపల్లి ఏరియాలోని సింగరేణి ఓసి రెండు మూడు గనుల్లోకి భారీగా వరద నీరు మట్టి చేరుతుండడంతో ఉపరితల గనులు బురదమయమై బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది తాడిచెర్ల జెన్కో ఆధ్వర్యంలో చేపడుతున్న ఏఎంఆర్ కంపెనీలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది వరంగల్ దేశాయపేటలోని చిన్న వడ్డెపల్లి చెరువు నిండడంతో లోతట్టు ప్రాంతాల్లో కలెక్టర్ సత్యశారద అధికారులు పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చెరువులు వాగులు అలుగులు పోస్తున్నాయి నిజామాబాద్ జిల్లాలోని మోర్తాడ్ ధర్మోరా మొండివాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి గాండపేట శివార్లో వరద కాల్వ పక్కన పంటలు నీట మునిగాయి ఉమ్మడి మెదక్ నల్గొండ ఖమ్మం జిల్లాల వ్యాప్తంగా ముసురు కురుస్తుంది ఉమ్మడి నగర్ జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న ముసురు వర్షానికి ప్రజలు బయటకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి భూపాలపల్లి మండలం మొరంచపల్లి గ్రామంలో మొరంచవాగు ఉధృతి రోజురోజుకు పెరుగుతున్నది మొదటి ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహిస్తుందని వరద ప్రవాహం ఇలాగే కొనసాగితే లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశముందని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు వరంగల్ బల్దియా ప్రధాన కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు రెస్క్యూ బృందాలను సిద్ధం చేశారు డిఆర్ఎఫ్ బృందాలను అప్రమత్తం చేశారు